Irozu Merchal Sasan Sabaniyojakavargam Nunchi Congress Party Abhyarthiga Totagura Vajresh Yadavnu Shrima Sonia Gandhi Mallikarjun Kharge Garu Endikala Parilo Timpute Vajresh Yadav Gelupu Kosam Peddalu Maji Sasan Sabhyulu దాదాపుగా దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు 35 సంవత్సరాలు సుదీర్ఘంగా మీ ప్రాంతానికి సేవలు అందించిన సుధీర్ రెడ్డి గారు మిత్రుడు నక్క ప్రభాకర్ గౌడ్ గారు మా మండల పార్టీ అధ్యక్షులు మేడ్చల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ముఖ్యమైన నాయకులందరూ ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు, ఈ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు మన ప్రాంతానికో మన రాష్ట్రానికో పరిమితమయ్యే ఎన్నికలు కావు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఫలితాలు రేపు జరగబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, 10 సంవత్సరాల నుంచి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల సమయంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, అదేవిధంగా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని, KG-PG ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా అని ఎన్నో మాటలు ఇచ్చి మనల్ని నమ్మించి నట్టేట ముంచి మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి కావాలి, నాకు ఓట్లు ఇవ్వాలి అని ఈ ప్రాంతానికి వస్తున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మల్లారెడ్డికి 30 ఇంజనీరింగ్ కాలేజీలు, 3 మెడికల్ కాలేజీలు, 1 యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చింది, కానీ మేడ్చల్కు మాత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదు అంటే ఎంత మోసం, ఎంత తెగ. ఎందుకంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇస్తే పేదోళ్ళ పిల్లలు చదువుకుంటారు, పేదోళ్ళ పిల్లలు చదువుకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతారు. అందుకే ఈరోజు పేదల్ని ముంచడానికి, పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేయడానికి మల్లారెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అన్ని కాలేజీలు ఇచ్చిండ్రు, యూనివర్సిటీ ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇవ్వలే. ఇవాళ ఈ ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు బాధ పోలే. ఈ ప్రాంతంలో ఏ సమస్య చూసినా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఓసారి ఎంపీ అయిండు, ఓసారి ఎమ్మెల్యే అయిండు, ఇవాళ మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి మనకేం చేసిండో మీరు ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దాదాపుగా 45,000 ఇండ్ల పట్టాలు ఇచ్చి ఈ ప్రాంత పేదల్ని ఆదుకున్నాడు. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు, సుధీర్ రెడ్డి అన్న ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ఈ 15 ఏళ్ళ కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నాడు కదా, ఆ కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు, కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది కాంగ్రెస్ కాదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ కాదా, హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా, ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా, హైదరాబాద్లో మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఈ హైదరాబాద్కు గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఈ హైదరాబాద్కు దాహార్తి తీర్చడానికి కృష్ణానది జలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా,
అంతెందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చమెత్తుకునేటోడు. ఇవాళ రబ్బర్ చెప్పులు లేని హరీష్ రావు వేల కోట్లకి ఎట్లొచ్చాడు. అమెరికాలో బాత్రూములు కడిగే కేటీఆర్ ఇవాళ లక్ష కోట్ల ఆస్తిపరుడు ఎట్లయిందో జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నాడు. ఈ పక్కల నుంచి ఇతకెళ్ళే పోతాడు కేసీఆర్. గజ్వేల 1000 ఎకరాల భూమి ఎట్లొచ్చింది? ఇవాళ అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఫామ్ హౌస్లో బంగ్లా ఎట్లా కట్టుకున్నావు అని నేను అడుగుతున్నాను.